ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గేదె పేరు లక్ష్మి. ఆ చూడండి, ఆ తోక దగ్గర ఉన్న ఆ సంచి ఉమ్మనీరు, ఉమ్మనీరు సంచి. అది బరువు పెరిగినప్పుడు కింద పడిపోతుంది. ఏ జీవికైనా జంతువుకైనా మనిషికైనా ఉమ్మనీరు పడిపోయింది అంటే చూడండి, కాస్త బరువు పెరుగుతుంది, అది ఇంకా సేపట్లో పడిపోతుంది. అదిగో చూడండి చూడండి, అదిగో పడిపోతుంది, పడిపోయింది పడిపోయింది. అది పడిపోయింది అంటే ఇక కాసేపట్లో ప్రసవం జరుగుతుందని. ఎట్టి పరిస్థితుల్లో జే జీవి కూడా ఉమ్మనీరుని కానీ ఉమ్మసంచిని కానీ ముట్టుకోకూడదు. అన్న 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 చూడన్నా, అరే అంజే తీరా అంజే, దాని పక్కకు తోసి కరత లాగరా. ఏమవుతుందన్నా, అది ఏదన్నా తింటే బాగలేదు, దాని ఆరోగ్యం కూడా బాగోదు. ఆహా, మరి చూసినట్లయితే ఆ కుర్రవాడు, అంజీ అన్న కుర్రవాడు మరి తీస్తున్నాడు. ఇంకా ఉమ్మనీరు పడిపోయింది అంటే అది ప్రసవిస్తుంది అని అర్థం. మనం అయితే చాలామంది అంటూ ఉంటారు, అసలు జంతువు అది, అలాగనే మనం మనుషులం అని. నాకెందుకో మనిషే జంతువుపై ఆధారపడ్డాడు కానీ ఏ జంతువు ఏ మనిషిపై ఆధారపడలేదని అనిపిస్తుంది. చూడండి, అవన్నీ తీసేశారు కానీ ముట్టుకోబోయే ప్రయత్నం చేస్తుంది, కానీ అప్పటికే తీసేశారు కాబట్టి దానికి వచ్చిన ఇబ్బంది లేదు. చూడండి, అది గడ్డి ముట్టుకోబోతుంది కానీ తిందు, ఎందుకంటే ఒక పక్క నొప్పులు వస్తూ ఉంటాయి. నొప్పులు వస్తున్నప్పుడు ఇంకా అదేం తింటుంది చెప్పండి. లక్ష్మి లక్ష్మి, నా మన తల్లి తిరిగే, అటు ఇటు తిరుగో లక్ష్మీ తల్లి, తిరిగే లక్ష్మి తిరుగో, అటు తిరుగో, అలా నిలబడి పోక, తిరుగు గుండ్రంగా తిరుగు, నీ అలా తిరిగి తిరుగు బిడ్డ, సులువుగా వచ్చేస్తుంది, తిరుగు తిరుగు అటు తిరుగు. అన్న మీ మాట దానికి అర్థమవుతుందా? ఎందుకు అర్థమవుతుందో, దానికి అర్థం అవ్వబడమేంటి, మేమంతా కలిసి కదా ఉన్నాము, అన్నీ అర్థమవుతాయి. లక్ష్మి ఒసే లక్ష్మి, తిరుగు అమ్మా, అటు తిరుగు 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 బాల తిరుగు, అది నయమ్మ తిరుగు తిరుగు. అన్న ఎందుకు దాన్ని అలా తిరగమంటున్నారు? అయినా మీరు చెప్పిన దానికి అర్థమవుతుందా? నిజంగానే అర్థమవుతుందా? ఏటి స్వామి, నీకు సందేహమా? చూడు దాన్ని, చూడు తిరుగుద్ది, తిరుగుద్ది చూడు. లక్ష్మి నా మాటలు నీకు అర్థమైతే తలూపే, ఒక్కసారి తలూపలమ్మ. ఈ బాబు అర్థం అవ్వ అంటున్నాడే, తలూపుతున్నావు లేదా? తలూపు లేకపోతే నీతో మాట్లాడను, మాట అద్దెకి అద్దె అద్దె చూసావా? నిజంగా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది సార్. ఎందుకయ్యా ఆశ్చర్యం? జీవం ఉన్న ప్రతి దానికి అన్నీ అర్థమవుతాయి. మీకంటే చదువుకున్న వాళ్ళు, మా జంతువులు జీవులు అన్నీ మేము ఇక్కడే ఉంటాం, ఇక్కడే పోతాం, మాదంతా ఒకటే తీరు. మా లక్ష్మీ తల్లి మామూలుది కాదు, ఇప్పటికి ఎనిమిది ఈతలు ఎనింది, ఇది తొమ్మిదో ఈత. లక్ష్మి తిరుగో, అది కాదు అమ్మ, తిరుగో తిరుగో తిరుగు తిరుగమ్మా, తిరిగి తల్లి తిరుగు మెల్లగా. చూసావు బాబా ఏ గడ్డి ముట్టదో. లక్ష్మి కూకో, కూకోయే, కూకుంటే బిడ్డ మెల్లగా వెనక్కి జారుతుంది. నీ కూకుయే, కూకో కూకు ఏ వల్లి పట్టిస్తూ పోక. బాబు నా పిల్లమైన నా మాట్లాడదేమో కానీ నా లక్ష్మి తల్లి నా మాట ఏంటో తెలుసా? అమ్మ లక్ష్మి కూకో, దానికి నొప్పి వచ్చేస్తుంది బాబు, కాళ్ళు చూడు ఎక్కలా చేస్తున్నాయి, కూకో అమ్మ కూకో. కూకుంటే అది 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 నా బుజ్జి తల్లి, నా బంగారు తల్లి, నా బంగారు తల్లి. సార్ నాకు నిజంగా ఆశ్చర్యంగా ఉందండి, ఇలాంటి సమయంలో కూడా కూర్చోమంటే కూర్చుంటుంది, నించోమంటే నించుంటుంది. అదే బాబు రైతుకి పశువులకి ఉన్న సంబంధం, ఈ సృష్టిలో ఉన్న అన్నీ అంటాయి బాబు. మంచి మనసుతో చెప్పాలా, మీరేమో చదువుకున్న వాళ్ళు, మాకు అలాంటివి ఏం లేవు. నా తల్లి ఎన్ని కష్టాలు పడుతుందో ఏటో చూడు బాబయ్య, వెనకాతల బిడ్డ తన్నే అవుతుంది, ఇంకా సేపట్లో వచ్చేస్తుంది బాబయ్య, వచ్చేస్తుంది. అది గది 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 గదిగా చూసివా, వెనకాతల తన్ని పెట్టింది, ముందు కాళ్ళు వస్తాయి, ఇప్పుడు ముందు కాళ్ళు వచ్చేస్తాయి, ముందు కాళ్ళ తర్వాత బుర్ర వచ్చేస్తుంది, బుర్ర వచ్చిన వెంటనే ఇంక వెనకాళ్ళు వచ్చేస్తాయి, ఎంత నొప్పులు పడాలో. బాబయ్య చూడు 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 బాబయ్య, కాళ్ళు వచ్చేస్తున్నాయా, అదిగో చూడు గంటలు వచ్చేసాయి. అమ్మ నా తల్లు ఎంత సాగిపోద్దు, మా ఇదారి భగవంతుడు ఎన్ని వింతలు ఎడతాడో చూడు బాబయ్య, చూడు బాబయ్య కాళ్ళు వచ్చేస్తున్నాయా, మెల్లగా వచ్చేస్తుంది బాబయ్య,
తన్ని పెట్టే లక్ష్మీ, కాలు తన్ని పెట్టు, కాలు గట్టిగా తన్ని పెట్టు, తన్ను గట్టిగా తన్ని నయా మన తల్లి. ఏడు చెప్పినైనా ఎత్తది బాబయ్య, తన్ని పెట్టు, తోకెత్తు తోకెత్తు, తన్ని పెట్టు, వస్తుంది వస్తుంది, తన్ని పెట్టు తన్ను పెట్టమ్మా, కాలు తన్ను పెట్టు, కాలు తన్ను పెట్టు. అమ్మ నా తల్లు ఎంత గట్టిగా అమ్మ నా అమ్మ అమ్మ అమ్మ. అది మేమేమన్నా లాగొచ్చా అండి? ఎవరైనా లాగొచ్చా? లాగేది ఏంటి బాబు? లాగేది ముట్టుకోకూడదు, అదే ముట్టుకోకూడదు. ముందు బుర్ర వచ్చింది అనుకో, అప్పుడు ఏదైనా చెయ్యాలి మనం, అదేం అవసరం లేదు. లక్ష్మి కాలు తన్ను పెట్టు, కాలు తన్ను పెట్టమ్మా, గట్టిగా తన్ను 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 నొక్కు, గట్టిగా అరిచి అమ్మా, అరిచే అడిచేస్తే వచ్చేస్తుంది వచ్చేస్తుందమ్మా, అమ్మా తన్ను గట్టిగా అడిసే, అది 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 నాయా మన తల్లికి పైకి లే పైకి లేగో, ఒక్క పాలు లేగమ్మా, ఒక్క పాలు లేగో, సులువు వస్తుంది, సులువు అవుతే పైకి లేగా లేగు నాయమ్మ, లేగు 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 లేగమ్మా. ఈ టైంలో కూడా మీ మాట వింటుందా అండి? ఎందుకేందో, అది నా బిడ్డ అమ్మ పైకి లేగే, అమ్మ నాయా అమ్మ నాయమ్మో, ఒక్క పాలు తిరుగో, ఒక్క పాలు తిరిగమ్మా, తిరుగు తిరుగు అమ్మా. బాబయ్యా ఎంత నొప్పు, నొప్పి నా తల్లికి, ఇదే మనిషికి అయితే ఎంత చేస్తారు. అదే కూడబడిపో అమ్మా, కూడబడిపో. అయ్యో అదిగో బాబయ్య మూతి కూడా వచ్చేస్తుంది, మూతి కూడా వచ్చేస్తుంది బాబయ్యా. అమ్మ నా లక్ష్మి కూడబడు, కోలబడే కోలబడిపో, ఇంకొద్దు బిడ్డ వచ్చేస్తుందమ్మా, అమ్మా కూడబడిపో కూడబడిపో, కోలబడిపో అమ్మా, కోలబడు, కూకో 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 కూకో. అంతే ఇప్పుడు చూడు బాబయ్య బిడ్డ టుపుక్కుని వచ్చేస్త చూడు, అదిగా 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 మూతి మూతి. అవునండి నిజంగానే మూతి వస్తుంది. రెండు కాళ్ళు, ముందర కాళ్ళు బాబయ్య, ముందర కాళ్ళు, ముందర కాళ్ళు. ఓకే 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 వస్తుందండి. ఫేస్ కనబడుతుంది. అది కదా బాబయ్య చెప్పాను, చూడు చూడు చూడు, ఇక్కడ విచిత్రం చెప్పనా, మనిషి కళ్ళు ఇప్పడానికి బోళ్ళంత టైం పడద్ది, కానీ చూడది కళ్ళు ఇప్పేస్తుంది, పూర్తిగా బయటికి రాకముందే కళ్ళు ఇప్పేస్తుంది. జాగ్రత్తగా చూడు లక్ష్మి, అదే గట్టిగా గట్టిగా అడిసి అడిసి అడిసేస్తే బయటకు వచ్చేస్తుంది. అడి అమ్మా గట్టిగా అడిసి, అదే తన్ను పెట్టు, చూడు బాబయ్య, అదిగో 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 బిడ్డ, లేగో వచ్చేస్తుంది వచ్చేస్తుంది, పైకి లేచిపో పైకి లేకపో పైకి లేగే, లేగో లేగో పైకి లేగో పైకి లేగో, జారిపోద్ది లక్ష్మి, అది 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 పట్టో అమ్మయ్యా. భగవంతుడా చూడు బాబు ఎంత బిడ్డ నాకుతుందో, నొప్పులన్నీ మర్చిపోతాయి, ఏటో భగవంతుడు మాయా. నిజంగా మీరు చెప్తూ ఉంటే ఆశ్చర్యంగా ఉండండి. నా జీవితంలో ఎప్పుడు నేను ఇలా చూడలేదు అమ్మ బాబు, చాలా ఆశ్చర్యంగా ఉందండి. అది కాదండి, అది పుట్టంగానే పైకి లేచిపోయి, అది పుట్టంగానే ఎట్లా అండి? అబ్బాబాబాబాబాబా తమ్ముడు, దాని కొంచెం పామురా పాము, కొంచెం పామే పాము, పాయితే పోద్ది, లేదా ముక్కులోకి నోట్లోకి పోదాను మీరు చూడు చూడు. ఏం చేస్తారండి ఇప్పుడు దాని పాము అంటున్నారు ఏంటి? ఇప్పుడు దాని కడుపులో ఉంది కదా, దాని ముఖం నోట్లోని ముక్కులోని అంతా ఉమ్మ నీరు ఉంటుంది అన్నమాట, దాన్ని తీస్తే అప్పుడు దాని కొంచెం సులువు అవుద్ది. అంతే అంతే అంతేనమ్మా, బిడ్డ వచ్చేసిందమ్మా, బిడ్డ బయటకు వచ్చేసింది.
మా తమ్ముడు బాబయ్య, మా తమ్ముడు అంతే అంతే, గడ్డితో కొంచెం పామే. అమ్మ నా తల్లి లక్ష్మి అయిపోయిందమ్మా, నీ కట్టమే తీరిపోయింది. ఆయిగా ఉంటుంది, ఆయిగా ఉంటుంది అమ్మ నా తల్లి. ఎన్న అల్లబట్టు బాబయ్య, పాలిచ్చి మా కుటుంబాన్ని కాపాడుతుంది నా మహాలక్ష్మి. చూడు బాబయ్య, ఇప్పుడు పుట్టిందా బిడ్డ, ఎంటనే లేస్తుంది, ఎంటనే లేచేస్తుంది, అటు ఇటు చూసేస్తుంది. జంతువులన్నీ అంతే బాబయ్య, ఎంటనే అయిపోతాయి. అది సృష్టి రహస్యం. బిడ్డకు లేడానికి నెలలు నెలలు పట్టేస్తుంది, సంవత్సరం దాటితే కానీ లేచి నిలబడలేడు. కానీ జీవులు అలా కాదయ్యా, టప 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 తిరిగేస్తాయి, లేచేస్తుంది, తినేస్తుంది కూడా ఏంటంటే. ఇంకా ఇది మగపి బాబయ్య, మగది ఆడదైతే టపక్కన లేచేస్తుంది. అతని వెనక రక్తం వస్తుందండి, అది ఏదో తెల్లగా. బాబయ్య దాన్ని తొక్కు సెత్త అంటారు బాబయ్య, సంచి తాలూక అది గుడ్డన్నమాట, అదంతా బయటకు వచ్చేయాలి. అది వచ్చేంతవరకు మేము కాపలా కాస్తాం, అది బయటకు వచ్చాక దాన్ని శుభ్రంగా శుభ్రపరుస్తాం, లేదంటే చాలా ప్రమాదం అన్నమాట. మరి మీకు వెటనరీ డాక్టర్ కానీ మరొకరు సలహాలు కానీ అవసరాలు కానీ ఉండవండి? ఏ ఉండవు బాబయ్య, ఎక్కడ వాళ్ళకి అక్కడే. అదేంటండి అక్కడ నీళ్ళు ఎడుతున్నాడు బాబయ్య, కాస్త అటు ఇటు ఎడితే దానికి శుభ్రంగా ఉంటుంది అన్నమాట, కూసేంత దూరంలోనే. చూడు బాబయ్య, అది నాలుగుతో నాకి నాకే తల్లి బిడ్డనే శుభ్రపరుస్తుంది. చాలా ఆశ్చర్యంగా ఉందండి, మా జీవితంలో మొదటిసారి చూస్తున్నాం. అబ్బా, ప్రసవం అంటే ఇదా. చాలా చక్కగా ఉందండి. చూడు బాబయ్య, లేస్తుంది అద్దిగా అద్దే. అదేంటండి అలా పడిపోతుంది, దానికి ఏం కాదా? ఏమవుతుంది బాబయ్య, లేచిపోతే అద్దే అద్దె పట్ట నీ అలా లిగా 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 పైకే మిగిలిగా అద్దె అద్దిగా 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 అద్దే 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 అద్దే. మీరేం చెప్తే అది వింటది అని మీరు అంటున్నారండి. మరి ఆ బిడ్డ కూడా ఏ అడుగు బాబయ్య, రోజు దాన్ని సోకుతామా, దానికి కూడా అర్థమైపోతామా మాట, మెల్లగా మా చెప్పు చేతల్లోకి వచ్చేస్తుంది. అమ్మా, ఈయన పేరు దాడప్పరు బాబయ్య, వెనక అతరాలు తమ్ముడు ఉన్నారు, ఇదిగో వాళ్ళ అబ్బాయే. చూసావు బాబయ్య, ఇప్పుడు దానికి కాసే అప్పట్లో తల్లి పోలు ఎడతాం అన్నమాట, అందుకని అది నవలాలి కదా, దవళ్ళు సాగాలని గడ్డి కడతాం. గడ్డి కట్టంగానే చూడు దవళ్ళు ఆడిస్తుంది, మెల్లమెల్లగా దవళ్ళు ఆడిచ్చేసింది అనుకో, అప్పుడు పాలెట్టేస్తాం, పాలెట్టేస్తే పాలు తాగేస్తుంది. దీనికి ముందు కోసేంత గడ్డి కూడా వేస్తాం, కొంచెం దవళ్ళు ఆడిస్తాయి. మరి దానికి పళ్ళు అవి ఇంకా రాలి, పుట్టుకతోనే వచ్చేస్తాయి బాబయ్య. జంతువులు అయ్యి మనుషులు కావు, పుట్టుకతోనే దంతాలు కూడా ఉంటాయి. చూడు అప్పుడు ఒకటి కలిసేసిందే, అది కాదు లేచేస్తుంది, అటు ఇటు తిరిగేస్తుంది, గడ్డి తినేస్తుంది, తల్లి పాలు తాగేస్తుంది. అదే బాబయ్య భగవంతుడి మాయ, భగవంతుడి మాయ. లేగే లేక 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 నడు లేక అది 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 అద్దెగా అదే లేచేస్తుంది బాబయ్య. నిజంగా ఆశ్చర్యంగా ఉందండి, ఆ గీద గీద కాదు బాబయ్య, నా లక్ష్మి తల్లి. ఎక్కడ కడుతున్నారండి దాన్ని? నీడ పోతుందని కట్టాలి కదా, నీళ్ళు కడుతున్నాం బాబయ్య, ఎండల్లో ఇప్పుడు దాకా ఉంది కదా, అన్నీ అన్న చల్లబారుద్ది అన్నమాట. నిజంగా ఆశ్చర్యంగా ఉందండి, లెగుస్తుంది లెగుస్తుంది. ఓ మై గాడ్, వాట్ బ్యాలెన్సింగ్,
ఎంత చక్కగా బ్యాలెన్స్ చేస్తుందో. అదే బాబాయ్ ఆ సృష్టి ధర్మం అంటే దేని బతుకు అదే బతకాల, ఎక్కడ పడితే అక్కడే లేవాల. చూడు అడుగులేసేస్తుంది మెల్లమెల్లగా, రెండు మూడు సార్లు పడిపోయినా అడుగులేసేస్తుంది. నిజంగా ఆశ్చర్యంగా ఉందండి, ఫ్రంట్ లెగ్స్తో చాలా బాగా బ్యాలెన్స్ చేస్తుంది ఈ చిన్న పేయి. ఇంతకీ అది మగ ఆడ? పోతు బాబయ్య పోతు. అబ్బా 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 పడిపోతుంది. నిజంగా మళ్ళీ మళ్ళీ కమాన్ 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 కమాన్. ఎస్ ఎస్ దాట్స్ గుడ్ దాట్స్ గుడ్. బాబు ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు దాంతో. దాంతో మాట్లాడలేదండి, ఇంత ఫీలింగ్స్. అయ్యో అయ్యో అయ్యో, చిన్నపిల్లలు లేస్తే ఎలా ఉంటుంది చూడండి. అలాగే మాకు చాలా యాంగ్జైటీగా ఉందండి. ఇప్పుడు పుట్టిందో లేదో అప్పుడే నడిచేస్తుంది. ఓరి నాయన, ఓ మై గాడ్, సూపర్బ్. నిజంగా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి మాకు. నిజంగా నా కెమెరాకి ఇప్పుడు న్యాయం జరుగుతుందేమో అనిపిస్తుంది. నా వ్యూయర్స్, నా స్టూడెంట్స్, నా ఫ్రెండ్స్, వెల్ విషర్స్ అందరూ నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ వీడియోని. అది ఎంత చక్కగా బ్యాలెన్స్ చేసేస్తుందో. సూపర్బ్ అండి, సూపర్బ్, చాలా బాగుంది. మీరు చక్కగా అన్ని సెలవిస్తున్నారు. మీరు చదువుకోకపోయినా చాలా బాగా చెప్తున్నారండి ప్రతిదినం. ఇప్పుడు ఈ యానిమల్ గీతకు సంబంధించి యావరేజ్ ఏజ్ ఎంత ఉంటుందండి? 17 నుంచి 25 సంవత్సరాల దాకా ఉంటుంది. ఓకే, కానీ ఇప్పుడు పుట్టి ఇప్పుడే లేచి అది నడిచేయటం చాలా ఆశ్చర్యంగా ఉందండి. అవును బాబయ్య, మనిషి ఏమో 100 ఏళ్ళు ఉంటాడు, అందుకని అన్నీ లేట్ అయిపోతాయి. జంతువులకి చిన్న వయసు కదా, అన్నీ టకటకా అయిపోతాయండి. నిజంగా అది ఎంత చక్కగా బ్యాలెన్స్ చేస్తుందండి, నాకు ఆశ్చర్యంగా ఉంది. పోనీ అలాగే నీ కూర్చోవడం లేదు 1 గంట 2 గంటలు, ఇప్పుడే పుట్టి ఇప్పుడే. దాని తర్వాత అది అంత కష్టపడాలా లేచి నడిచేస్తుంది? అబ్బాబాబ, నిజంగా ఆశ్చర్యంగా ఉందండి. బాబయ్య ఇక్కడ గమ్మత్ చెప్పంటవా, ఆడదనుకో ఇంకా వేగంగా లేస్తుంది. మగది కాబట్టి ఇంత టైం అయినా తీసుకుంది, ఎందుకంటే ఆ తర్వాత ఎన్నో ఎకరాలు దున్నాలన్నమాట. ఆడదానికి దున్నాల్సిన అవసరం ఉండదు. అదేంటండి ఆ కుర్రాడు అలా కుక్క తోక పట్టుకున్నది? కుక్క కరవదా? ఈ పాక దగ్గర మాకు జంతువులైనా మనుషులైనా పిల్లలైనా బిడ్డలైనా అన్నీ ఒకటే. ఇలాంటి ఏం ఉండవు బాబు, చక్కగా ఉంటామన్నమాట. అయ్యో, కుర్రాడు ఎంత బాధపడి వెళ్ళిపోతున్నాడండి. అయ్యో, కంగారు పడకయ్య, అది ఏమది ఇంకా కింద పడదా? దానికి తెలిసిపోయింది, మెల్ల మెల్లగా సముదాయం చేస్తుంది. అది మనుషుల దగ్గరికి చక్కగా వచ్చేస్తుందండి. మాలు ఒకటే కదా బిడ్డ. ఎంత చక్కగా వస్తుందండి. బాబా బాబా బాబా, దానికి ఏమన్నా ఏం పెడతారు? మరి కొంత గడ్డి ఎడతాం, గడ్డి కొంచెం నవలడం మొదలెట్టాక తల్లి పోలేటెడతాం. ఓహో, చక్కగా, చాలా చక్కగా ఉందండి. నిజంగా మనసుని కదిలించే వీడియో ఇది. అయ్యో ఆ తల్లి ఎలా చూస్తుందో. అయ్యో ఈ కుర్రాడు ఎక్కడికి? అబ్బా బాబా బా, ఇంత చిన్న పిల్లాడు గడ్డి పట్టుకెళ్ళి ఎవరైనా చెప్పకుండానే అలా పట్టుకెళ్ళిపోతున్నాడు. మళ్ళీ పైగా దాని ముందే పెడుతున్నాడు, దానికి తెలిసిపోయేటట్టు తిని. అయ్యో అయ్యో పడిపోతుంది. ఇక్కడ ఎవరికి చెప్పక్కర్లేదయ్యా, ఒకరు చూసే ఇంకొకరు నేర్చేసుకుంటారు. వాడి పేరు ప్రభాస్. మామూలు కూడా అందుకే. అయ్యో బాబు మళ్ళీ గడ్డి తెస్తున్నాడు. ఎంత క్యూట్గా ఉన్నాడు. అయ్యో చూచు చూచు చూ, అబ్బా 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 అబ్బా. అయ్యోయ్యో, సూపర్గా ఉందండి. నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఒక్కసారి అన్నీ మర్చిపోయాను. సూపర్ సార్, మొట్టమొదటిసారి దీనికి పాలు అందిస్తున్నారు. వెరీ గుడ్ అబ్బా. పాలు ఎలా తాగాలో దానికి ప్రస్తుతం ఆ పొదుగు అందించారు. చాలా సంతోషంగా ఉంది. ఇది మన వ్యూవర్స్ అందరికీ అందిస్తున్న లక్కీ ఛానల్ కనుక హ్యాపీ దీవాలి, హ్యాపీ దసరా అన్నీ కలిపే
సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.